హలో సలాం నమస్తే వనకం నేను మీ సపోటా సాయి సో సాటర్డే అండ్ సండే వరకు బిగ్ బాస్లో ఏం జరిగిందో సపోటా సాయి సైడ్లో ఒక మంచి పాట రూపంలో చెప్తాను అన్నమాట బిగ్ బాస్ టాస్క్లు ఎన్నో ఇచ్చినాడు ఉల్టా పుల్టా చేసినాడు తారిమారు అయినాది శోభ కెప్టెన్ అయినాదిలే బ్రతిక ఏమీ ఆడలేదు మామో సెకండ్ ఛాన్స్ తనకి వేస్ట్ మామో బ్రతిక ఏమీ ఆడలేదు మామో సెకండ్ ఛాన్స్ తనకి వేస్ట్ మామో అమర్దీపు బ్యాగ్ టాస్క్ ఆడినాడు బ్యాగులన్నీ చించినాడు శోభాని గెలిపించినాడు పెద్ద తప్పు చేసినాడులే తేజ ఎలినేట్ అయ్యాడు మామో ఎంటర్టైన్ ఇంకా లేదు మామో తేజ ఎలినేట్ అయ్యాడు మామో ఎంటర్టైన్ ఇంకా లేదు మామో ఇట్లా అనమాట. మొన్న సండే వరకు జరిగిన ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ మనం రావాల్సింది రతిక గురించి. రతిక గురించి చెప్పాలంటే అస్సలు సెకండ్ ఛాన్స్ తనకు వచ్చినా అస్సలు యూటిలైజ్ చేసుకోవట్లేదు అనమాట. వేస్ట్ అంటే వేస్ట్ అన్నట్టు, అంటే ఏంటంటే చాలా సైలెంట్గా ఉంది, అసలు లైట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. నాకైతే రతిక అసలు అస్సలు గేమ్ ఆడట్లేదు, ఆడుతున్నట్టు అనిపిస్తుందంటే నాగార్జున సార్ ఎన్ని వీక్స్ నుంచి చెప్పినా సరే సరేనండి నెక్స్ట్ వీక్ నుంచి ఆడతానంటుంది, కానీ అస్సలు ఆడట్లేదు అనమాట. రతిక ఇంకా బాగా ఆడుతుందేమో అనుకున్నా ఈ వీక్ అయితే సేవ్ అయిపోయింది. సో అట్లానే తేజ విషయానికి వస్తే తేజ ఎలిమినేట్ అయిపోయాడు. మనం అనుకున్నాం తేజ ఎలిమినేట్ అయితే బాగుంటుందని, బట్ తేజ ఎలిమినేట్ అయితే కొంచెం నాకు కూడా బాధ అనిపించింది అనమాట. ఎలిమినేట్ అయ్యింది అయ్యాడు కాబట్టి, ఎందుకంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు. సో కొంచెం ఫీల్ అలా అనిపించింది అనమాట, ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందేమో అనిపించింది. తేజ ఎలిమినేట్ అవ్వడం కొంచెం బాధగా అనిపించింది. అసలు శోభాశెట్టి గురించి వస్తే శోభాశెట్టి మాత్రం లక్కీ ఫీల్ అనమాట. డెఫినెట్గా అసలు లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోద్ది అనుకుంటున్నాం, ఈ వీక్ ఇంకా పక్కా అనుకున్నాం, బట్ బై లక్ కెప్టెన్ అయిపోయింది. కెప్టెన్ అయిపోయి మంచిగా సేవ్ అయిపోయింది అనమాట. సో ఇదంతా అమర్దీప్ దయ అనమాట, అన్నట్టు చెప్పుకోవచ్చు అనమాట. అమర్దీప్ బ్యాక్ టాస్క్లో చాలా అంటే చాలా బాగా ఆడాడు, బట్ ఒకటేంటంటే బౌలర్ మీద రివెంజ్ తీసుకున్నట్టు నాకు అనిపించింది. ఆ ఫైటింగ్ ఏంటంటే అసలు అంత అవసరం లేదు, గేమ్లో ఫిజికల్ అయిపోయాడు నాకు తెలిసి, ఫిజికల్ అయ్యాడని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే బౌలర్ గారిని కొట్టేంత విధంగా అని నాకు అనిపించింది, బట్ నాగార్జున సార్ చెప్పారు కాబట్టి ఓకే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి నేనైతే అలా అనుకున్నాను అనమాట. బట్ బౌలర్ కూడా నెక్స్ట్ ఆ బాల్స్ టాస్క్లో ఉంది కదా, బాల్స్ టాస్క్లో బౌలర్ అనేది అటుపక్క స్వాప్ చేసినప్పుడు వెళ్ళిపోయాడు, డిఫెండ్ చేయకుండా వెళ్ళిపోయాడు. అదైతే చాలా తప్పు, డిఫెండ్ చేయాలి. బట్ ఆయన ఒపీనియన్ నాకు తెలిసి ఆయన అనుకున్నాడు నేను ఎంత కష్టపడినా వీళ్ళంతా నన్ను పంపించేద్దామని చూసారో నాకు అటుపక్కే బెటర్ అని చెప్పి అట్లా వెళ్ళిపోయాడు అనమాట. అసలు బిగ్ బాస్ మాత్రం మామూలుగా పెట్టలేదు అనమాట, ఉల్టా పుల్టా అనేది కరెక్ట్గా చేశారు. వాళ్ళు ఆడటం ఏంటి, వాళ్ళకి వెళ్ళడం ఏంటి, నెక్స్ట్ వీళ్ళు వాళ్ళ గురించి ఆడడం ఏంటి, నిజంగా శివాజన్న కరెక్ట్గా చెప్పాడు అనమాట. మేము కొట్టుకోవడం ఏంటి, వాళ్ళ గురించి మేము కొట్టుకోవడం, చాలా అంటే చాలా బాగా చెప్పాడు. అలాగే శివాజన్న గురించి వస్తే, శివాజీ గారి గురించి వస్తే, బై లక్ అమర్దీప్ లాగడం వల్ల చేయి అయితే సెట్ అయిపోయింది. పాపం ఎప్పటి నుంచో బాధపడుతున్నాడు, నాకు తెలిసి ఇక్కడ నుంచి చేయి సెట్ అయింది కాబట్టి 100% చాలా అంటే చాలా బాగా ఆడతాడు. బట్ ఒక్కటే శివాజీ గారిలో నాకు నచ్చింది, గౌతమ్ చెప్పినట్టే గౌతమ్ చాలా మెచ్యూర్డ్గా ఆలోచించడం అనిపించింది. పెద్ద పెద్దగా జనాలు చూస్తున్నారు అమ్మ అంటే ఇదివరకు అంత అనేవారు కాదు, ఇప్పుడు ప్రతిదానికి అలా అంటున్నారు. కొంచెం నాకు కూడా అనిపిస్తుంది ఏంటి నేను ఎలా అంటున్నారు అనిపించింది. శివాజన్న యాక్చువల్గా మైండ్ గేమ్ చాలా మంచి అయినా బయట, నేను ఇంటర్వ్యూలు చాలా చూశాను ఆయనకి. సో బట్ అలా అనడం నాకు కూడా అంత కరెక్ట్ కాదనిపించింది. సో గౌతమ్ మాత్రం చాలా మంచిగా ఆలోచించాడు, బట్ గౌతమ్ కూడా ఎలిగేషన్ వేశాడని చెప్పి నాగార్జున సార్ చెప్పారు, గౌతమ్ ఒక ఎలిగేషన్ వేశాడని. ఎందుకంటే గౌతమ్ తప్పుగా అనుకున్నాడు, అక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు, బట్ శివాజన్న అలా చేయడు అందరికీ తెలిసిన విషయమే. బట్ ఓకే శివాజన్ హ్యాండ్ అయితే సెట్ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి గేమ్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. అట్లానే అశ్విని గురించి వస్తే, అశ్విని చాలా స్ట్రాంగ్ ప్లేయర్, చాలా బాగా ఆడుతుంది అనమాట, సూపర్ ఆడుతుంది, చాలా బాగా మంచిగా ఆడుతుంది కాబట్టి ఇంకా మంచిగా ఆడుతుందని చూద్దాం. స్ట్రాంగ్ ప్లేయర్, బట్ ఏంటంటే గౌతమ్ చెప్పిన విషయం వల్ల, గౌతమ్కి ఈ విషయం చెప్పడం వల్ల గౌతమ్ అట్లా అనుకొని శివాజీ గారి మీద ఎలిగేషన్ అనేది వేశాడు అనమాట. సో అశ్విని కూడా అప్పుడప్పుడు కొంచెం మాట్లాడడం రావట్లేదని అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ గౌతమ్ విషయానికి వస్తే, గౌతమ్ చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు, చాలా స్పోర్టివ్గా ఉంటున్నాడు, చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు, నో ప్రాబ్లం, చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడు, చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు. ఆ గోల్డెన్ బాల్ గెలుచుకోవడం కానీ, ఆ బ్లాక్ బాల్, నెక్స్ట్ వెంటనే ఏదైనా చెప్పడం కానీ, వెరీ గుడ్ గౌతమ్ కూడా చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు. నెక్స్ట్ ఇంకా తేజ విషయానికి వస్తే చాలా బాగా ఆడాడు, బట్ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి. సో తేజ ఆల్ ది బెస్ట్, ఇంకా బాగా బయట చాలా తెలివైన వ్యక్తి నిజంగా శివాజీ గారు అన్నట్టు. తేజ చాలా అంటే చాలా తెలివైన వ్యక్తి, చాలా స్పోర్టివ్ ఉంటాడు, నామినేషన్ కూడా అసలు అటుపక్కలు కోపం రాకుండా చాలా అంటే చాలా బాగా చేస్తాడు అన్నమాట. నెక్స్ట్ ప్రియాంక విషయానికి వస్తే, ప్రియాంక ఈ మధ్య ప్రియాంక శోభ ఇద్దరు కలిసి గొడవ ఆడుతున్నట్టు కానీ నాకు అట్లా అనిపిస్తుంది, ఏంటో వాళ్ళిద్దరు కలిసి ఒకటి అయిపోయినట్టు, టీం అయిపోయినట్టు అనిపిస్తుంది. సో అమర్దీప్ అయితే గేమ్ అయితే ఇంకా చాలా అంటే చాలా ఆడుతున్నాడు, ఎవరేంటో ఒక 2-3 వీక్స్ నుంచి చాలా సైలెంట్ అయిపోయాడు. సో మనకు నచ్చట్లేదు, ఎవరు ఎట్లా ఆడాలో అట్లానే ఆడాలి,
అప్పుడే యావర్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రశాంత్ విషయానికి వస్తే పాపం ఆ ప్రశాంత్ చాలా అంటే చాలా బాగా ఆడదామని అనుకున్నాడు, బట్ ఏమైందంటే డెడ్ ఏంటంటే అదేంటి అది వేయడం అనేది కొంచెం దాన్ని ఏమంటారు డెడ్ బోర్డ్ వేసారు ప్రశాంత్కి. సో చాలా అంటే చాలా ఫీల్ అయ్యాడు ఆ విషయానికి, చాలా ఫీల్ అయ్యాడు. మనందరం కూడా ప్రశాంత్కి అలాగనే వెరీ స్ట్రాంగెస్ట్ కండిషన్ కాబట్టి వాళ్ళు వేశారు, అందుకే మాకు తప్పులేదు. సో ఇట్లా నాకు సార్ మొత్తం అందరికీ మంచిగా చెప్పారనమాట. బట్ శివాజీ గారు అయితే నెక్స్ట్ నుంచి వేరే లెవెల్లో ఆడతానని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. పేజ్ హెల్మెట్ అవ్వడం చాలా బాధ విషయం, అలాగే శోభాన్ కెప్టెన్ చేసి పెద్ద తప్పు చేయడమని నేను అనుకుంటున్నాను అమర్దీప్, ఎందుకంటే శోభా చెప్పి నాట్ కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ.